నమస్కారం హెల్ప్ లైన్ కార్యక్రమానికి స్వాగతం అన్యాయం జరిగిందా నిరాధారంగా ఉన్నారా ఎక్కడికి వెళ్ళాలి ఎలా న్యాయాన్ని సంపాదించుకోవాలి అని ఆలోచిస్తున్నారా మనకు న్యాయం కావాలంటే పోలీస్ స్టేషన్ కే వెళ్ళాల్సిన పని లేదు డైరెక్ట్ గా కోర్టుకు కూడా వెళ్ళొచ్చు అక్కడ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ న్యాయమూర్తిని పెట్టుకునే అంటే అడ్వకేట్ ని పెట్టుకునే అవకాశం లేకపోయినా కూడా న్యాయస్థానం మనకు న్యాయం జరిగేలా చూస్తుంది ఈ ఫ్రీ లీగల్ అడ్వైస్ ఏం చెబుతోంది అసలు ఎవరు దీనికి అర్హులు ఎలా మనం దీని ద్వారా న్యాయాన్ని పొందొచ్చు అనేది ఇవాల్ హెల్ప్ లైన్ కార్యక్రమం दीन चाल विषया मन को हाईकोर्ट अडवकेट पार्वती गार् मैं आम परचय से मुझे दी संबंधी सदेहा स्क्रीन पे कल नंबर से काल चयुना सदेहाली निवृत्ति पार्वती गार पार्वती नमस्कार नमस्ते మనమిప్పుడు మనము చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం ఏదైనా అన్యాయం జరిగింది పోని నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే పోలీస్ స్టేషన్ కే వెళ్తారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్ కాకుండా కోర్టుకు కూడా వెళ్లి మనం న్యాయం చేసుకోవచ్చు న్యాయాన్ని సంపాదించుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు కదా ఈ ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు ఫ్రీ లీగల్ అడ్వైస్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి ఉచిత న్యాయ సహాయం ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారన్నమాట మన దేశంలో ఏదైనా పేదవాళ్ళకు కష్టాలు వచ్చి ఏదైనా లీగల్ న్యాయపరంగా చిక్కులు వచ్చినప్పుడు కోర్టులను ఆశ్రయించి తగినటువంటి న్యాయాన్ని పొందవచ్చును కాకుంటే ఈ కోర్టులను ఆశ్రయించేటటువంటి క్రమంలో చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో అత్యధిక మొత్తంలో కోర్టు ఫీజులను కూడా కట్టవలసి వస్తుందన్నమాట మరి ఇలాంటప్పుడు పేదవాళ్ళు న్యాయాన్ని పొందాలంటే చాలా కష్టంగా ఉన్నది లాయర్ని ఎంగేజ్ చేసుకోవాలంటే వాళ్ళ ఫీజులు ఇవ్వాలంటేనే చాలా కష్టతరమైన పని అవుతుంది రోజు రేపు అన్నమాట చాలా మంది లాయర్స్ మనం చూస్తూ ఉంటాము గంటకి ఇంతనే వసూలు చేసేటటువంటి లాయర్స్ కూడా మన దేశంలో ఉన్నారు ఆఫ్ కోర్స్ అది పార్టీస్ యొక్క కెపాసిటీని బట్టి అలా అది ఆధారపడి ఉంటుంది కాబట్టి మన దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా పేదరికం వలన న్యాయ సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు అందరికీ కూడా సమన్యాయం జరగాలి సత్వర న్యాయం జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో మన రాజ్యాంగంలో ఆర్టికల్ 39A చెప్తుందమ్మ దేశ పౌరులందరూ కూడా సమన్యాయాన్ని పొందేటటువంటి హక్కును కలిగి ఉన్నారు న్యాయ సహాయాన్ని పొందేటటువంటి హక్కును కలిగి ఉన్నారని చెప్తుంది కాబట్టి మరి వీళ్ళందరూ కూడా అంటే కోర్టులను ఆశ్రయించేటప్పుడు న్యాయవాదులను పెట్టుకునేటటువంటి కెపాసిటీ లేనటువంటి వాళ్ళు ఆ వ్యాజ్యాన్ని జరుపుకోవాలంటే ఖర్చులను భరించలేనటువంటి వాళ్ళు పేదలైనటువంటి వాళ్ళు ఈ ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చును ఉచిత న్యాయ సేవలను కూడా పొందవచ్చును దీనికి సంబంధించి జస్టిస్ పిఎన్ భగవతి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక సంఘం యొక్క స్థాయి సంఘం యొక్క అడ్వైజర్స్ను సూచనలు అనుసరించి మనకు ఒక చట్టం తీసుకొని రావడం జరిగింది అదే ద లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 లో ఏకంగా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ చట్టంలో ఏమని చెప్పారంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కోర్టు ప్రెమిసిస్లో మండల్ కోర్టు ప్రెమిసిస్లో అట్లాగే హైకోర్టు ప్రెమిసిస్లో సుప్రీంకోర్టు ప్రెమిసిస్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేటటువంటి వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్పారన్నమాట చెప్పి వీటి ద్వారా ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందజేయాలని చెప్పడం జరిగింది అసలు చూడాలి చూస్తే మనము రాజ్యాంగంలో మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 14 ప్రకారమే అందరికీ కూడా చట్టం ముందు అందరూ సమానులే అందరికీ కూడా న్యాయాన్ని పొందేటటువంటి హక్కు ఉన్నదని చెప్పడం జరిగింది వాటిని బేస్ చేసుకొని 39A ఆర్టికల్ రూపొందించడం జరిగింది కాబట్టి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ద్వారా పేదవారు డబ్బు ఖర్చు పెట్టుకోలేనటువంటి స్థితిలో ఉండేటటువంటి పేదవారు ఈ చట్టాన్ని ఆశ్రయించి వాళ్ళ వాళ్ళ సమస్యలకు తగినటువంటి పరిష్కారాలు పైసా ఖర్చు లేకుండా పొందేటటువంటి సహాయాన్ని మన రాజ్యం మనకు కల్పించడం జరిగింది ఓకే మేడం ఇంకా మాట్లాడడానికి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో 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 చెప్పండి మీ సందేహం ఏంటో మేడం ఇప్పుడు మా గవర్నమెంట్ వాళ్ళు డి ఫారం పట్టా ఇచ్చారు మేడం ఓకే చెప్పండి డి ఫారం పట్టా ఇస్తే మాకి నలుగురు కూతురు ఒక కొడుకు మేడం అసలు డి ఫారం చట్ట పట్ట అన్నదండి తదనంతరం ఆ కుటుంబానికి చెందినటువంటి వారికే అది అన్వయించడం జరుగుతుంది అది వాళ్ళకు చెందినటువంటి అబ్సల్యూట్ ప్రాపర్టీ కింద అంటే అనుకోవడానికి వీల్లేదు దాన్ని ఎవరికి కూడా అమ్మడానికి వీల్లేదని మెందరికి కూడా తెలుసు కాబట్టి కొడుకుకు కూతురుకు వస్తుందా అన్నది ఆవిడ ఎవరికైతే ఇస్తుందో వాళ్ళకు ఇవ్వదలుచుకోవచ్చండి అంటే న్యాయపరంగా నాకే రావాలని పోట్లాడుకోవడానికి ఇది అబ్సల్యూట్ ప్రాపర్టీ కాదండి ఓకే ఓకే మేడం మరో కాలర్ ఉన్నారు హలో హలో చెప్పండి మీ డౌట్ ఏంటో లాయర్ గారు వింటున్నారు మేడం మరి ఏమండి ఒక ల్యాండ్
మాది ఒక మా తాతకి ల్యాండ్ ఉండే మేడం. అయితే మేము జిల్లా కోర్టు కి వెళ్ళినప్పుడు 9 మరి జిల్లా కోర్టు కండి ఈ నల్గొండ జిల్లా కోర్టు వెళ్ళాను మేడం. అదే దేని గురించి కేసు వేశారండి? ఇప్పుడు మా తాత గారికి ఇద్దరు నాయనమ్మలు. మీ తాత గారికి ఇద్దరు? ఇద్దరు నాయనమ్మలు. ఓకే, ఇద్దరు భార్యలు మీ తాత గారికి? అవును మేడం. ఓకే, మీ తాత గారి ప్రాపర్టీ ఉంది? ప్రాపర్టీ 20 ఎకరాల ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ నేను చేశారు అతను? అది మా ఫస్ట్ మా నాయనమ్మ మేడం. మొదటి భార్యకి రాసి ఇచ్చారా? మొదటి భార్యకి రాసి ఇచ్చారండి? మొదటి భార్య ఒకడే. ఓకే, రెండో భార్య ఏమో ఐదుగురు. ఓకే, అయితే మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ భార్య కొడుకు అసలు ఏ మాత్రం ఎందుకో తెలియకుండానే ఐదుగురు దొంగ పాత్ర. ఓకే, మీ తాతగారు ఉన్నారండి? మా తాతగారు చనిపోయారు మేడం. ఆయన ఏమన్నా వీలునామా రాశారా? వీలునామా ఏం లేదు మేడం. ఏంటంటే ఇది వాళ్ళకి మా తాతగారు చనిపోయిన తర్వాత మేము ఐదుగురు పుట్టామని చెప్పి చవితి కింద చేయించుకున్నారు మేడం అది. ఓకే ఓకే, సరే. మీరు కోర్టును ఆశ్రయించారు కదండి, ఇప్పుడు కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నదా? అది పెండింగ్ లో ఉంది మేడం. డిగ్రీ డిగ్రీ అయితే ఇప్పుడు ఫైనల్ డిగ్రీ ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నాం అమ్మకి ఆయనకు మా 1 లక్ష రూపాయలు మేడం. 1 లక్ష రూపాయలు ఈ అడ్వకేట్ కి ఇవ్వడం జరిగింది. ఓకే మేడం, ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటండి? కోర్టులో కేసు పెండింగ్ లో ఉంది కదా, ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి. పెండింగ్ లోనే ఉంది మేడం, అది అయితలేదు. 9 తొందరైంది మేడం. ఇప్పుడు దగ్గర ఏం లేదండి. ఒక విషయం అండి, మీ ప్రాబ్లం అర్థమైంది. కోర్టులో కేసు పెండింగ్ లో ఉందండి, చాలా సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉంది. ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కోర్టులో సత్వరం తేలవండి. ఇంకా లాయర్ల ఫీజులు అనేది అది మీ పర్సనల్ విషయం, మీ లాయర్ గారు ఇష్టం అనమాట. కాబట్టి మీ లాయర్ గారి ద్వారానే అది తొందరగా కేసు డిస్పోజ్ అయ్యేలాగా మీరు ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు మనందరికి కూడా తెలుసు, ఈ లాక్డౌన్ పీరియడ్లో అసలు కోర్టులో విచారణలు జరగట్లేదు. లాక్డౌన్ పీరియడ్లో చాలా రోజులు కోర్టులు మూత వేయడం జరిగింది అనమాట. కాబట్టి కొంతకాలం ఓపిక పట్టండి, ఇలాంటి వాటికి పరిష్కారాలు ఉండవండి. ఆ కోర్టులో పెండింగ్లో ఉండేటటువంటి కేసులను అనుసరించి ఒక్కొక్క కేసు డిస్పోజ్ అవ్వాలి కదా, మీకన్నా ముందు ఉండేటటువంటి కేసెస్ కూడా ఉంటాయన్నమాట. పెండెన్సీ ఆఫ్ ది కేసెస్ను ఆధారపడి ఒక్కొక్క కేసు విచారణకు వస్తుందండి. కాబట్టి దీనికి తగినటువంటి సలహా నేను ఇవ్వలేనండి. ఇప్పుడు మీ కేసు సత్వరము తేలేటటువంటి తేలేదాకా మీరు ఆగాలి, లేదా మీ లాయర్ గారి పైన ప్రెషర్ తెచ్చి తొందరగా కేసు హీరింగ్ వచ్చేలాగా చేసుకోవాలండి. ఓకే ఓకే మేడం. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి అన్నదమ్ముళ్ళు. అన్నదమ్ములు మా దగ్గర మీ కానీ మా అమ్మాయి అన్నట్టు ఆస్తి మాకు ఇవ్వడం లేదు. చెప్పండి మేడం. స్థలాలు ఇంటి స్థలాలు మాకు ఇవ్వడం లేదు. నువ్వు మాకు పుట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నాను. మీ అమ్మగారు ఇంటి స్థలం ఇవ్వడం లేదా? ప్రాబ్లం ఉందని బాబు. మీ అమ్మగారి వయసు ఎంత? మీ అమ్మగారి వయసు ఎంత అండి? ఏం లేదు, అమ్మగారి స్థలం ఇవ్వట్లేదంటే అమ్మగారి స్థలం ఇవ్వాలని రూల్ లేదు. ఆవిడ ఇష్టం, ఆవిడ జీవించి ఉంది. జీవించి ఉన్నప్పుడు ఆవిడ ప్రాపర్టీ అయినప్పుడు ఆమె ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చుకుంటేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇవ్వట్లేదు అని చెప్పేసి బలవంతంగా మనం చట్టాన్ని ఆశ్రయించి పంపకం చేయించుకునేటటువంటి అవకాశం లేదండి. ఓకే, మరి ఈ ఉచిత న్యాయ సేవలు సహాయాలు పొందాలి అంటే ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి కోర్ట్? ఈ ఉచిత న్యాయ సేవలు పొందాలి అంటే అమ్మా, ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్లో సెక్షన్ 12లో క్లియర్గా చెప్పడం జరిగింది. మరి ఎవరెవరు ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు అని రాశారనమాట. ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ని అక్కడ డివిజన్ చేసి చెప్పడం జరిగింది. స్త్రీలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు, అట్లాగే పిల్లలు ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. తర్వాత షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వ్యక్తులు, షెడ్యూల్డ్ ట్రైబ్స్కు చెందినటువంటి వ్యక్తులు ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. వీళ్ళు కాక ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్, మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్ వీళ్ళు కూడా కోర్టు ఈ సెంటర్ను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయం పొందవచ్చు. ఇంకా వీళ్ళు కాక కొన్ని మనకు ప్రకృతిలో కొన్ని నేచురల్ కెలామిటీస్ జరుగుతూ ఉంటాయి. కరువులు, కాటకాలు, భూకంపాలు, వరదలు ఇలాంటి వచ్చినప్పుడు ఎంతోమంది బాధితులు ఉంటారు.
ఇవి కాకుండా వర్గ వైషమ్యాలు జరుగుతుంటాయి, మత కల్లోలాలు జరుగుతుంటాయి, అట్లాగే సంఘ విద్వేష కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీటిలో బాధింపబడినటువంటి వ్యక్తులు, విక్టిమ్స్ అయినటువంటి వ్యక్తులు, తర్వాత పారిశ్రామిక విపత్తులు జరిగి విక్టిమ్స్ అయినటువంటి వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే భోపాల్ గ్యాస్ సంఘటన, నిన్నగాక మన జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ సంఘటన, ఇవన్నీ కూడా పారిశ్రామిక విపత్తుల క్రిందికి వస్తాయన్నమాట. ఈ సందర్భంగా బాధితులు లేక విక్టిమ్స్ అయినటువంటి వ్యక్తులందరూ కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందడానికి అర్హులు. ఇంకా వీరితో పాటు కొంతమంది ఈ పీటా యాక్ట్ కింద సర్టిఫైడ్ హోమ్స్లో ఉండేటటువంటి వ్యక్తులు, అంటే సెక్స్ వర్కర్స్ ఎవరైనా సరే హోమ్స్కు పంపించబడినప్పుడు, ఆ హోమ్స్లో రక్షిత గృహాల్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఏదైనా లీగల్ సమస్యలు వస్తే ఉచిత న్యాయ సహాయము పొందేటటువంటి అవకాశం వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు కాకుండా ది మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారము ఎవరైనా కూడా మానసిక వైద్యశాలల్లో చికిత్స పొందుతూ ఉన్నటువంటి మానసిక రోగులు, వాళ్ళకి ఏదైనా లీగల్ పరంగా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులు. ఇంకా వీరందరితో పాటు బిలో పావర్టీ లైన్ ఉండేటటువంటి వాళ్ళు, అంటే సంపాదన ఎక్కువగా లేకుండా ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉండేటటువంటి పేదవారు కూడా ఉచిత న్యాయ సహాయము ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెంటర్ ద్వారా పొందేటటువంటి అవకాశం చట్టం మనకు కల్పించడం జరిగింది. ఓకే మేడం, మరొక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. మేడం మా నాన్నకు ఇద్దరు భార్యలు మేడం. మా నాన్నకు ఇద్దరు భార్యలు, చెప్పండి. ఇద్దరు భార్యలు, మా అమ్మ చనిపోయినాక మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. ఓకే. ఆయన వచ్చి బెంగళూరు హెచ్ఐ లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు చనిపోయినాడు ఆయన. ఓకే. నా ఆస్తులని మా పిన్నతల్లి వాళ్ళ కొడుకులకి పరం చేసుకుని కూర్చేసుకున్నారు. ఇప్పుడు మేము ఏం అడిగినా వాళ్ళు జవాబు ఇవ్వడం లేదు. మా నాన్నకి క్యాన్సర్ తో చనిపోయినాడు. ఒకప్పుడు ఆయనకు చాలా బాగలేకున్నప్పుడు ఆయన చాలా వేధిస్తుంటే ఆయన మేము సంతకాలు చేసేసినాం మేడం. ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఊరికే ఎమ్మెల్యే యాక్ట్ ఎందుకు బాధపడాలని సైన్లు చేసినాం ఖాళీ పేపర్ లో. ఎవరు సంతకం పెట్టమన్నారు? మీ నాన్నగారు పెట్టమన్నారా? మీ బ్రదర్సా? మీ స్టెప్ బ్రదర్సా? అదే మా పిన్న మా చాచాకి మేము తట్టుకోలేక పెట్టేసినాం మేడం. మా నాన్న టాక్సీ నుంచి సర్వీస్ పెట్టాము. ఇప్పుడు మాకి అక్కడికి ఏమి అధికారం లేదా? ఇంకా కోర్టుకు స్థితిలో కూడా మేము లేదు మేడం. ఓకే ఓకే. ఒకటండి, మీ నాన్నగారు ఉన్నప్పుడు మరి భయపడో లేకపోతే ప్రలోభపడో లేకుంటే ఇంకా ఏదన్నా వాళ్ళు టార్చర్ పెడితేనో సంతకాలు పెట్టారు. ఏదైనా సరే సంతకాలు పెట్టేటప్పుడు బ్లాంక్ పేపర్స్ మీద ఎవరైనా పెడతారండి, కాస్త ఆలోచించుకోవాలి. దేనికోసం పెడుతున్నాము, ఎందుకు పెడుతున్నాము అని చెప్పేసి అడిగేటటువంటి హక్కు మీకు ఉన్నదన్నమాట. ఎనీహౌ, అవి ప్రాపర్టీకి సంబంధించినటువంటి సంతకాలు, మరి ఆ సంతకాలను ఏ రకంగా మలుచుకున్నారో మనకు తెలియాలి అంటే మీ నాన్నగారికి ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయో అవన్నీ కూడా మీరు చక్కగా రాసుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పేసి నోట్ చేసుకొని మీరు ఈ ఆయన చనిపోయినారు వీలునామా రాయకుండా చనిపోయి ఉంటారని చెప్పేసి నాకు అర్థమవుతుంది. వీలునామా రాయకుండా నాన్నగారు చనిపోయారు కాబట్టి వారి సంతానం కాబట్టి మేము అతని ఆస్తిలో మాకు కూడా వాటా రావాలని చెప్పేసి మీ బ్రదర్స్కి మీరు ఒక లీగల్ నోటీస్ను పంపించండి. లీగల్ నోటీస్ పంపించినప్పుడు ఆ ప్రాపర్టీస్ నిజంగా ఉన్నాయా, లేకుంటే మీరు రాసిన తెల్ల కాగితాల ద్వారా ఆ ప్రాపర్టీస్ని ఏమన్నా వాళ్ళు అన్యాక్రాంతంగా తీసుకున్నారా అన్న విషయం బయటపడుతుంది. అప్పుడు వాళ్ళు ఏ రకంగా మీ పేపర్స్ని ఉపయోగించుకున్నారన్న విషయం మీకు తెలుస్తుంది. ఆ తెలిస్తే దాన్ని బట్టి మీరు తదుపరి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఓకే, ముందు లీగల్ నోటీస్ ఇవ్వండి. మరో కాలర్ ఉన్నారు. హలో హలో హలో, యా చెప్పండి, మీ డౌట్ ఏంటో. నమస్తే అమ్మ, చెప్పండి. మా అమ్మాయి గురించి అడగాలండి మేడం. చెప్పమ్మా. మా అమ్మాయి మ్యారేజ్ 16 సంవత్సరాలు అయిందండి. అతను చాలా బాధపడుతున్నాడని వచ్చేసి. పిల్లలు ఉన్నారండి? ఇద్దరు పాపలు ఉన్నారండి. ఏం చేస్తాడు మెల్లుడు గారు? అతను అమెరికాలో జాబ్ చేసేవాడండి. ఓకే. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి వచ్చేసిందా మీ అమ్మాయి? అమ్మాయి వచ్చేసింది, అతను కూడా వచ్చేసాడు. ఓకే చెప్పండి. ఇప్పుడు అతని మీద మేము కోర్టులో కేసు పెట్టామండి. మరి మాకు అమ్మాయికి చదివి వస్తుందండి. ఏం కేసు పెట్టారమ్మా కోర్టులో?
అంటే పోలీస్ 498A కేసు పెట్టారా? డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టాము. కేసు నడుస్తుందా అమ్మా? కేసు 498A కేసు నంబర్ అయిందా? ఓకే, పోలీసులు ఏం పట్టించుకోవట్లేదా? అంటే ఎఫ్ఐఆర్ కూడా చేయలేదండి? ఎఫ్ఐఆర్ కూడా చేయలేదండి, కానీ వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఒక సంగతి అండి, ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిందంటే కేసు బుక్ అయినట్లేదు లెక్కండి. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసులు దాని గురించి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కేసు బుక్ చేసి కోర్టుకు పంపిస్తారు. కోర్టుకు పంపించిన తర్వాత మీకు సమన్స్ వస్తాయి. బహుశా అరెస్ట్ చేయలేదని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. ఇటీవల కాలంలో 498A కేసెస్లో అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారండి. ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి, స్టేషన్ బెయిల్ ఇచ్చారా లేకుంటే రిమాండ్ చేశారని చూసుకోండి. ఇంకా మెయింటెనెన్స్ గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి, మెయింటెనెన్స్ సంబంధించి మీ అమ్మాయికి ఆమె పిల్లలకు మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి సెక్షన్ 125 సిఆర్పిసి కింద మీరు మెయింటెనెన్స్ కేసు వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేసుకుంటే బాగుంటుందండి. దాంట్లో కూడా మీరు మెయింటెనెన్స్ అడగొచ్చు. దాంతోపాటు అతనికి ఏదైనా ఇల్లు ఉంటే మీ అమ్మాయికి ఒక రెసిడెన్స్ కల్పించమని అడిగేటటువంటి అవకాశాలు ఉంటాయండి. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు. హలో, 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 చెప్పండి, మీ డౌట్ ఏంటో లాయర్ గారు వింటున్నారు. చెప్పండి ఆనంద్ గారు, చెప్పండి. మేడం, మా భార్య 498 సెక్షన్ అన్ని తిట్టింది మేడం. చెప్పుడు మాటలు అనేసి ఏం నేరం చేయకోకుండా కూడా ఓకే కోర్టుకు తిప్పుతానే ఉండాలి మేడం. ఓకే, కేసు నడుస్తుందండి? కేసు నడుస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు ఏంటి మీ సమస్య? మేడం, అదే మేము అసలు ఏం చేయను కూడా చేయలేదు మేడం. పెళ్ళైన 2 నెలలకే మా అమ్మ నాన్నను వదిలేసి తిరుపతిలో వేరే కట్టడం పెట్టినాము మేము. ఓకే, మా వాళ్ళను కూడా లాగింది మేడం. ఓకే, ఇప్పుడు అందరూ బెయిల్ మీద వచ్చారండి బయటికి? బెయిల్ మీద బయటకు వచ్చారు అందరూ? అవును మేడం, స్టేషన్ బెయిల్ పైన బయటకు వచ్చారు. కేసు నడుస్తుందా? నడుస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు మీ సమస్య ఏంటండి, మీ డౌట్ ఏంటి? అదే అమ్మా నాన్నలు అట్లా ఇది ఎట్లా మేడం పరిష్కరించుకోవాలంటే. ఒకటండి, మీరు 2 నెలలే అమ్మాయితో ఉన్నారని చెప్తున్నారు. అనవసరంగా కేసులో మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని ఇరికించిందని చెప్తున్నారు. చార్జ్షీట్లో వాళ్ళు ఎలాంటి అభియోగాలు మోపారో, ఏ సెక్షన్లు ఇన్కార్పొరేట్ చేశారో, దానికి సంబంధించి ఏ ఎవిడెన్స్లు ప్రొడ్యూస్ చేశారో మీరు క్షుణ్ణంగా పరిశీలించాలి. మీ లాయర్ గారు చూసే ఉంటారు. చూసి వాళ్ళు పెట్టినటువంటి ఎలిగేషన్స్ను డిస్ప్రూవ్ చేసుకుంటే మీకు క్లీన్ అక్విటల్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. అంటే మీరు ఏ నేరము చేయకుండా కేసులో ఇరికించబడ్డారని చెప్తున్నారు కాబట్టి మీ నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకునేటటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. కాబట్టి మంచి లాయర్ను పెట్టుకొని మీకు తగినటువంటి సాక్ష్యాధారాలు ఉంటే సేకరించుకొని కేసుని జాగ్రత్తగా నడుపుకోవడం ఒక్కటే దీంట్లో నేను ఇచ్చేటటువంటి సలహా అండి మీకు. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో, హలో, చెప్పండి అమ్మా. మేడం నమస్తే. మేడం నమస్తే, చెప్పండి. సుకన్య గారు, మేడం ఇప్పుడు మా అత్తింటి వాళ్ళు కొంచెం హెరాస్ చేస్తున్నారండి. బాత్రూమ్ పడేశారు, నాకు ఇబ్బంది కలిగింది. బాత్రూమ్ లేక వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అట్లాగే ఏ మాట పెట్టా మాట కొంచెం అసభ్యంగా బూతులు మాట్లాడటం, మానసికంగా చాలా హింసిస్తున్నారు. ఏమో ఆఫీస్ కి వెళ్తారు, ఇంటి దగ్గర ఉండరు, పొద్దునంతా రాత్రికి వస్తారు. ఇక ఆ టైంలో మమ్మల్ని హెరాస్ చేస్తా, మేము ఇంట్లో బయటకు కూడా రాకుండా గేటుకు తాళం వేసుకొని ఉండాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం అలా చాలా చాలా జరిగాయి. అప్పుడు నేను కొంచెం ధైర్యం తగ్గిపోయి సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. అయితే అక్కడ నేను హాస్పిటల్లో జాయిన్ అయిన ఏరియా సిఐ మా ఊరు సిఐకి కంప్లైంట్ పంపించారు. పంపిస్తే వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే చేత ఫోన్ చేపించారంట. ఆ పోలీసులు ఏమీ పట్టించుకోలేదు, ఇంతవరకు దాని గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మేడం. ఇప్పుడు కేసు ఎవరిపైన పెట్టారమ్మా మీరు? అంటే ఇప్పుడు మా మరిదిలో మా మామగారు బాత్రూమ్స్ మేము కట్టించి మా డబ్బులతో మేము కట్టించుకున్న బాత్రూమ్స్ పడేశారు. ఒక్క నిమిషం అండి, మీ సమస్య నాకు అర్థమైంది. ఏమ్మా, మిమ్మల్ని ఒక మహిళను బాత్రూమ్స్ లోకి వెళ్లకుండా కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతుంటే మీ భర్త ఏం చేశారమ్మా చెప్పండి నాకు ఒకసారి.
అదేనమ్మా, మీ హస్బెండ్ ఏం చేశారు? మీ హస్బెండ్ ఏం చర్య తీసుకోలేదా? వాళ్ళ కుటుంబ సభ్యులు మందలించలేదా? చెప్పండి. హస్బెండ్ ఎంత వాళ్ళని అడుగుతున్నా గానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకటైపోయి ఆ ఇంటి పెద్దకు కొద్దిగా పొరపట్టిస్తున్నాయి మేడం. ఆ పొరపట్టిన కోసం మా మిగిలిన వాళ్ళు అంతా ఏకమైపోయి మా హస్బెండ్ ఒక్కళ్ళనే ఒక్కళ్ళు చేశారు. ఇప్పుడు హస్బెండ్ ఏమో స్ట్రాంగ్ గా ఏది చేయలేక వాళ్ళందరూ ఏకమైపోయి నన్ను టార్చర్ పెడుతుంటే నేను అప్పుడు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. అప్పుడు ఎఫ్ఐఆర్ కూడా కేసు ఫైల్ చేశారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఏంటంటే ఈ విషయంలో ఒక భార్య భర్త ఉన్నప్పుడు, భర్తని ఈ రకంగా వేధించినప్పుడు ముందు తక్షణము స్పందించి ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సింది మీ భర్త. ఇక్కడ మీ భర్తకి ఏమీ తెలియదు, మీ భర్తను కూడా వాళ్ళు పక్కన పెడుతున్నారు, వాళ్ళందరూ ఏకమై మీ భర్తను కూడా సతాయిస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మీ పరంగా ఫస్ట్ స్పందించవలసినటువంటి వ్యక్తి మీ భర్త, భార్యకు కనీస అవసరాలు తీర్చవలసినటువంటి వ్యక్తి భర్త. మీరు మీ మరిది పైన, మెత్తగారి పైన, మామగారి పైన వాళ్ళే అంత చేస్తున్నారు అన్న దాంట్లో అది ఏ రకంగా సమంజసంగా ఉంటుందో ఆలోచించండి. మీ భర్త పైన మీరు ప్రెషర్ తీసుకొని రావాలి, వేరే కాపురం పెడదామని చెప్పేసి అనాలి, ఆ ఇంట్లో ఉండకుండా బయటకు వెళ్దామని చెప్పేసి అన్న అడగాలి. ఓకే, ఎనీహౌ వాళ్ళు పెట్టేటటువంటి టార్చర్స్ భరించలేక మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారంటున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే వాళ్ళు ఉండింటారు పోలీసులు, కాబట్టి వాళ్ళే కారణము, వాళ్ళే సూసైడ్ చేసేలాగా నన్ను ప్రేరేపించారనేటటువంటి అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అని చెప్పేసి ఆ సెక్షన్ వాళ్ళు పెట్టింటే మాత్రమే పోలీసులు సత్వరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం దీంట్లో ఉంటుంది. ఒక పోలీసులు యాక్షన్ తీసుకోకుండా ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఆ ఎఫ్ఐఆర్ పరిస్థితి ఏమైందని చెప్పి కనుక్కోవాలి. వాళ్ళు స్పందించకుండా ఉన్నప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి ఇది తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఈ రకంగా బాధ పెడుతున్నప్పుడు వాళ్ళందరిపైన మీరు డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేయండి. డొమెస్టిక్ వైలెన్స్ కేసు చాలా స్పష్టంగా చెప్పబడిందండి. ఒక స్త్రీ, ఒక మహిళను ఇంట్లో కొన్ని భాగాలు వాడుకోనివ్వకుండా ఇబ్బంది కలగజేసినప్పుడు, అంటే మీరు చెప్పినట్లు వాష్రూమ్స్ కానివ్వండి, కిచెన్స్ కానివ్వండి, ఏదైనా ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానివ్వండి, లేదా ఇంకా ఏదైనా వస్తువులు కానివ్వండి, వాడుకోనియకుండా ఆవిడను అవమానించినప్పుడు, రెస్ట్రైన్ చేసినప్పుడు అది డొమెస్టిక్ వైలెన్స్ క్రిందకు వస్తుంది, గృహ హింస క్రిందకు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు, కాబట్టి ఎవరైతే మిమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరిపైన మీరు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనుసరించి కేసు పెట్టండి. అప్పుడు మీకు దానికి సంబంధించినటువంటి అప్రోప్రియేట్ ఆర్డర్స్ ఆ డొమెస్టిక్ వైలెన్స్ కోర్టు వాళ్ళు మీకు గ్రాంట్ చేసే అవకాశం ఉంటుందమ్మా. ఓకే ఓకే మేడం. లేదా ఇది కుదరినప్పుడు మీరు లక్షణంగా మీ హస్బెండ్ని తీసుకొని వేరే ఇంట్లోకి వెళ్ళిపోండి. రైట్. మరో కాల్ ఉన్నారు. హలో హలో చెప్పండి, మీ డౌట్ ఏంటో లారు గారు వింటున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. బాగున్నారు? చెప్పండి. మా మిస్సెస్ చేసుకుని లీగల్ కాంటాక్ట్ వల్ల అప్లై చేసుకోవడం జరిగింది. ఏంటండి మీ మిస్సెస్? ఇది లీగల్ కాంటాక్ట్ పెట్టేసి ఇప్పుడు ఆ సొసైటీ ఇంట్లో అమ్మ నాన్న సరిపోలేదని వేరే కాపురం పెట్టున్నాము. ఓకే. తర్వాత కూడా అక్కడ వేరే కాపురం పెట్టేది కూడా 4 ఇయర్స్ అబౌవ్ అయిపోయింది అండి. ఓకే ఓకే. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చిన్న ఉంటాయి కదా, దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసేది సర్చుకునేస్తూ ఉన్నాము. ఓకే. కానీ తనకేమో విలాసవంతంగా తిరగాలి, బాగా ఎంజాయ్గా తిరగాల అని చెప్పేసి నా కోరిక అంటూ ఉండేదన్నమాట అమ్మాయికి. కానీ అలా తిరగడం వల్ల ఇప్పుడున్న సమాజంలో చాలా దెబ్బ తింటాము. ఫేస్బుక్ వాడటం ఎక్కువ, మొబైల్, వాట్సాప్, ట్విట్టర్ ఇవంతా వాడుతూ ఉండింది. కానీ హెచ్చరిస్తా వస్తున్నాం జాగ్రత్త, ఇట్లాంటి ఏదన్నా చేసి నేను ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా చేస్తారు జనాలు. హలో. అంటే అవన్నీ వాడొద్దని చెప్తున్నారా? వాడడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందా చెప్పండి. ఇబ్బంది కలిగింది మేడం. ఇప్పుడు మనం న్యూస్ లో చూస్తున్నాం కదా మేడం, టీవీలో కూడా ఇట్లా ఫేస్బుక్ ద్వారా అమ్మాయిని ట్యాప్ చేసి ఆ విధంగా అమ్మాయిని తీసుకెళ్తే మ్యారేజ్ చూస్తున్నాం కదా. ఓకే అండి, మీ సమస్య అర్థమైందండి. మీ భార్య ఈ మీడియా ఇవన్నీ కూడా వాడుకుంటున్నారు, ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా ఈ సోషల్ చాటింగ్ కానివ్వండి, వాట్సాప్ చాటింగ్ కానివ్వండి, ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ కానివ్వండి చేస్తున్నారు. చేయడం వల్ల ఏదన్నా చెడు పరిస్థితులు ఏర్పడతాయా, మాకు ఏదన్నా హాని కలుగుతుందని చెప్పేసి మీరు అడుగుతున్నారు. కాబట్టి మీ భార్య సర్ది చెప్పుకొని ఇవన్నీ కూడా వాడుకోవడంలో తప్పు లేదు. నవే డేస్ అవన్నీ కూడా చాలా అవసరం కొన్ని కొన్ని విషయాల్లో. కొన్ని కొన్నిసార్లు అవి ఎక్కువ వాడినప్పుడు అనేక మంది మహిళలు మీరు అన్నట్లుగానే ట్రాప్ చేయబడి సంసారాలు కూడా పాడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆవిడని కూర్చోబెట్టుకొని మీరు చక్కగా మాట్లాడి దీని ద్వారా వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి వివరించండి. ఈరోజు రేపు పేపర్స్లో అనేక వార్తలు వస్తున్నాయి మీరు చెప్పినటువంటి విషయాలకు సంబంధించి.
కాబట్టి ఆవిడ అర్థం చేసుకునే విధంగా ఆవిడకి నచ్చజెప్పే విధంగా నచ్చజెప్పి మీ సంసారాన్ని మీరు బాగుపరచుకోండి. ఇంకా దీని గురించి లీగల్గా అయితే ఏ రకమైన సలహాలు కూడా ఉండవండి, ఎందుకంటే ఇవన్నీ వాడొద్దు అని చెప్పేసేసి ఆపడం అన్నది కూడా లీగల్గా అది మీకే అగైనిస్ట్గా అవుతుందన్నమాట. ఎవరిని కూడా నువ్వు సెల్ ఫోన్ వాడుకోవద్దు, నువ్వు ఎవరితో మాట్లాడొద్దు, నువ్వు యూట్యూబ్ చూడొద్దు, నువ్వు వాట్సాప్ చేయొద్దు అని చెప్పేసి మనం బలవంతంగా కోర్టు నుంచి ఆర్డర్స్ తెప్పించుకునేటటువంటి చట్టం లేదండి. అది మీ భార్యాభర్తలకు మధ్య ఉండేటటువంటి సఖ్యత, తర్వాత మీకు ఉండేటటువంటి కంపాటబిలిటీ, దాన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. మంచిగా మంచి మాటలు చెప్పి సమాజంలో జరిగేటటువంటి చర్యలు ఆమె దృష్టికి తీసుకొని వెళ్ళి అవి తగ్గించుకునేటటువంటి చర్యలు మీరే తీసుకోవాలి, ఆమెను ఒప్పించి చేసుకోవాలండి ఇవన్నీ కూడా. రైట్ మేడం, మరో కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మ, చెప్పండి. మొదటి భార్య మూగావిడ, అందుకని మిమ్మల్ని రెండో పెళ్లి చేసుకున్నారు, అంతేనా? ఓకే, ఇప్పుడు సమస్య ఏంటమ్మా చెప్పండి. మా మామయ్య గారండి, మా ఆయన కష్టార్జితం ఆయన సొంతంగా సంపాదించిన ఆస్తి అండి. అయితే ముందు భార్య పిల్లలిద్దరికి రాసేసుకున్నారండి ఆస్తి అంతా. ఒక ఇల్లు పెంకిల్లు ఒక ఇల్లు ఒకటే ఉందండి. అది బాబుకి రా, నాకేమో పాప బాగుందండి. వాళ్ళిద్దరికి ముందు భార్యకి ఇద్దరు ఆడపిల్లలండి. ఇప్పుడు మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు మా మామయ్య గారి నుంచి మాకు ఎటువంటి స్పందన లేదండి. ఒకటే అమ్మా, మీ మామయ్య గారి వయసు ఎంత తల్లి? ఆయన వయసు అండి 90-85 ఉంటాయండి. మొదటి భార్యకు మీ హస్బెండ్ మొదటి భార్యకు ఆయన విడాకులు ఇచ్చాడమ్మా? విడాకులు ఇచ్చారా మొదటి భార్యకు మీ భర్త? మరి మొదటి భార్య బతికి ఉంది, ఆవిడకి విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటే అసలు మీ పెళ్ళే చెల్లదు, సమాజపరంగా మీకు వైఫ్ స్టేటస్ రాదు. లేకుంటే మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకి ఏదైనా ఆస్తిలో హక్కు వస్తుంది. ఆస్తిలో హక్కు వచ్చినంత మాత్రాన వాళ్ళందరూ పంచకముందే పంచండి అని చెప్పేటటువంటి అవకాశం మీకుందా? అంటే మొదటి భార్య పిల్లలకు ఆస్తి రాస్తున్నారు, నా పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మీ బాధ నాకు అర్థమైంది. ఇవన్నీ కూడా మీరు వివాహం చేసుకునేటప్పుడే మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు. అసలు మీ వివాహమే చెల్లదు, మీకే ఏ రైట్స్ లేవు. ఆవిడ బ్రతికి ఉన్నది, ఆవిడ దగ్గర నుంచి విడాకులు తీసుకోలేదు. ఎనీహౌ మీ పిల్లలకైతే ఆస్తిలో హక్కు ఉంటుంది, కాకుంటే తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో మాత్రమే హక్కు ఉంటుంది. అది మీరు ఒకసారి చూసుకోండి. మీ వారు ఏదైనా ఆస్తి సంపాదించి మొదటి భార్య పిల్లలకే ధారాదత్తం చేస్తుంటే అప్పుడు మీరు అడిగేసినటువంటి అవకాశం ఉంటుంది. మీ మామగారు ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ ఇవ్వవచ్చు, ఆయన సొంతంగా సంపాదించుకున్న ప్రాపర్టీ అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. మీ ఉద్దేశం ఏంటంటే తాత అవుతారు కదా, మరి తాత ఆస్తిలో రావాలి కదా అని అన్నప్పుడు మీరు నయానో భయాన్ని అడిగి మంచిగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి. మీ కంగారు మీ భావన నాకు అర్థమైంది, కాబట్టి మీ భర్తతో సంప్రదించి మీ మామగారితో సంప్రదించి మరి నేను నా పిల్లలు అన్యాయం అయిపోతారు కాబట్టి నా పిల్లలకు కూడా ఆస్తి కాస్త కూస్త ఇవ్వండి అని చెప్పేసి అడగొచ్చు. ఈ ఆస్తులకు సంబంధించి కోర్టులకు వెళ్ళినప్పుడు లక్షల్లో ఫీజులు కట్టాల్సి ఉంటుంది, కేసులు తేలాలంటే 10-12 సంవత్సరాలు పడుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తెరిగి సామరస్యంగా పరిష్కరించుకోండి. ఓకే ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి. తెల్ల కాగితం మీద వీరునామా రాశారండి. ఓకే, ఇద్దరు సాక్షులు, ఇద్దరు సాక్షి సంతకాలు, ఒక రైటర్ సంతకము ఉందండి. ఓకే, దాన్ని మళ్ళీ నోటరీ చేశారండి ఆ వీరునామాని. ఓకే, ఈ వీరునామా రాసి 20 ఇయర్స్ అయిందండి. మాకు ఎవరు వాటా వాళ్ళకు వచ్చేసి పాస్పోర్టాలు అన్ని వచ్చేసింది అండి. దీనికి ఏమన్నా ఇబ్బంది ఉండిద్ది అంటారా? ఓకే అమ్మ, వీలనామా రాశారు, 20 ఇయర్స్ అయింది, మీరు పంచుకున్నారు, వీలనామాలో రాసిన ప్రకారంగా పంచుకున్నారు. ఇప్పుడు ఎవరు కూడా క్వశ్చన్ చేసేటటువంటి అవకాశం లేదండి. ఆ వీలనామాలో ఎవరికెంత ప్రాపర్టీస్ రాశారో ఆ ఆస్తిని మీరు సంక్రమింపజేసుకున్నారు కాబట్టి ఇంకా లీగల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యేటటువంటి అవకాశం లేనే లేదండి. నథింగ్ టు వరీ. అమ్మా తెల్ల కాగితం మీద రాసినప్పుడు ఎవరైనా ఆ తెల్ల కాగితం చెల్లదని క్వశ్చన్ చేసి ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ చేయలేదు, ఆ తెల్ల కాగితంతో రాసినట్లుగానే వీళ్ళు పంచుకోవడం జరిగింది. ఎనీహౌ వీలునామా అన్నది కేవలం జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద రాయాలి, విడిగా రాయడానికి వీల్లేదని అనడానికి వీల్లేదు. వైట్ పేపర్ పెన్ రాసినా ఇంకే పేపర్ పెన్ రాసినా కూడా వీలునామా అన్నది చెల్లుబాటు అవుతుంది. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు మేడం, మాట్లాడదాం. హలో, డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. నాకు ఇద్దరు పాపలు అండి. ఓకే,
పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేశామండి. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ చేస్తే వాళ్ళకి అమ్మ నాన్న లేరండి, ఇద్దరు మౌతులని నేను మా అత్తగారు పెంచి చదువు చేసి ఇద్దరు పెళ్లి చేసినాను అదొక ఇద్దరికి. చిన్న అమ్మాయికి చిన్న అబ్బాయికి మా అమ్మ ఇచ్చి పెళ్లి చేసాము. వాళ్ళ పెద్ద అమ్మాయి అన్ని ఆకులు పంచుకుండా ఏ రోడ్డు చేసి పెట్టి పెద్ద మొక్కలు కూడా అల్లి కాకపోతే స్టేషన్కి వెళితే పోలీసు సివిల్ కేసు పెట్టమన్నారండి. ఓకే, అంటే ఆస్తి కోసం అండి? ఆ ఆస్తి అంటే మీ మీ కూతురికి ఆస్తి రావాలనే? అవునండి, మాకు ఇద్దరు తాతలు. అవునండి, ఒక భాగం మాలుడికి వచ్చే భాగానికి వాళ్ళన్న పంచకుండా అన్ని ఏదో ఒకటి చేసి పెట్టి చెప్పండి. అర్థమైందండి, అర్థమైంది. మీ అల్లుడికి వాళ్ళ అమ్మగారు ఆస్తి ఇవ్వడం లేదు అంతేనా? అమ్మ ఒకటి కనుక్కోండి, అలా ఆస్తులు ఉండంగానే తల్లులు బ్రతకుండంగానే తల్లులు వయసులో ఉండంగానే మాకు ఆస్తులు ఇవ్వండి ఇవ్వండి అంటే వాళ్ళు బ్రతకొద్దమ్మ తల్లులు కానీ తండ్రులు కానీ వెంటనే. అదేదో మీకు జన్మతహా వచ్చినటువంటి హక్కులాగా మీ అమ్మాయి ప్రాబ్లం, మీ అమ్మాయి ప్రాబ్లం ఇది. ఆ అత్తగారు ఇవ్వట్లేదు మాకు ఇవ్వండి అంటే ఇది గుంజుకోవడానికి ఇది ఏమన్నా డబ్బులో ఇంకేమైనా వస్తువా అమ్మ ఆలోచించుకోండి. ఆవిడ ఎందుకు ఇవ్వట్లేదో, ఆవిడకి ఏ అవసరాలు ఉన్నాయో, ఆవిడ కూడా ఆస్తి కావాలి కదా, ఆవిడ వృద్ధాప్యంలో ఎవరైనా చూసుకోవాలి కదా పిల్లలు, అప్పుడే కదా ఆస్తి కావాలి అనేటటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. వింటున్నారా? మరి ఆవిడ ఎందుకు పంచట్లేదంటారు? అసలు ఇప్పుడే సత్వరం పంచవలసిన అవసరం ఏంటి చెప్పండి? ఆవిడ కూడా జీవితాంతం బ్రతికే అవసరం ఉంటుంది కదమ్మా, ఇది ఆలోచించుకోండి కొంచెం. ఆవిడకి ఆస్తి ఉంది, ఆవిడ ఆస్తి పంచట్లేదంటే ఎట్లా పంచాలి, ఎందుకు పంచాలి చెప్పండి. అసలు ఆస్తులతో ఏంటి? ఆ కొడుకు ఉన్నాడు, ఆ కొడుకు సంపాదించుకోవడం లేదా, ఉద్యోగం చేయట్లేదా, ఒక నిమిషం మీరు ఆలోచించుకోండి. పంచవలసిన అవసరం ఏర్పడినప్పుడు, ఆవిడ పెద్ద వయసు వచ్చినప్పుడు వృద్ధాప్యంలో డెఫినెట్గా పంచుతారు. ఏ తల్లి అయినా కూడా ఏ తండ్రి అయినా కూడా ఆస్తిని తన తన పిల్లలకు మాత్రమే పంచుతాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. ఒకవేళ పంచకుండా ఏదైనా చేసి వేరే వాళ్ళకు రాసి అన్యాక్రాంతం చేస్తే అప్పుడు మీరు కోర్టు ద్వారా ఈ ఈ కేసును తేల్చుకుండేటటువంటి అవకాశం ఉంటుంది. పంచలేదు అంటే ఎప్పుడే ఎందుకు పంచుతారండి? వాళ్ళు కూడా జీవించాలి కదా, వాళ్ళు బ్రతకాలి కదమ్మా. మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం మేడం. హలో హలో హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి అమ్మా. లాయర్ గారు వింటున్నారు. నమస్తే గారు. నమస్తే, చెప్పండి అమ్మా. అమ్మా, మా అమ్మాయి పెళ్లి చేసి 3 ఇయర్స్ అవుతుంది మేడం. ఓకే, అయితే పెళ్లి చేసిన కానుండి కూడా ఆమెకు చాలా టార్చర్ పెట్టింది మేడం వాళ్ళు. అయితే దాని గురించి 2-3 సార్లు చాలా సార్లు కూడా పెద్ద మనుషులను వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్లి అట్లా కాదు ఇట్లా పిల్లగాడు పద్ధతి మార్చుకుంటాడు అది ఇది అని చెప్పి మాట్లాడాము ఇంట్లోకి వెళ్ళి కూడా. ఆమెకు వేరే అబ్బాయి కూడా మొన్న మనకు తెలిసిన ప్రకారము వేరే అమ్మాయితో కనెక్ట్ ఉంది అది ఇది అని కూడా ప్రూవ్ అయింది మేడం అది. అయితే మా అమ్మాయి వచ్చి కూడా దాదాపు ఇప్పుడు మా ఇంటికి వచ్చింది 1.5 సంవత్సరం అయింది. ఇంతవరకు కూడా వాళ్ళు ఏ రెస్పాన్స్ లేదు. అబ్బాయి కంపల్సరీ బయట పోతాడు వస్తాడు నీకేంటి అది ఇదని కూడా ఇప్పుడు మా పెద్ద మనుషులు కూడా మేము తీసుకెళ్లి పెళ్లికి చేసిన పెద్ద మనుషులు కూడా అంటున్నారు వాడు అబ్బాయి వాడు తిరుగుతాడు, ఈ అమ్మాయి తట్టుకుపోవాలి, కొడతాడు తిడతాడు, ఇవన్నీ చేస్తాడు, మీకెందుకు అమ్మాయి తరపున ఉన్న వాళ్ళు అడిగమనుకు ఉండాలి అది ఇదని చాలా ఈమెను కూడా చాలా చిత్రహింసలు పెట్టింది మేడం. అబ్బాయి ఏమంటున్నాడమ్మా? అబ్బాయి ఇప్పుడు మేము మొన్న ఇంకొకటి పంచాయతీ అయింది మేడం పెద్ద మనుషులతో కూడా 1.5 సంవత్సరం అవుతుంది ఇంకేంటని చెప్పి మేము మళ్ళీ పెద్ద మనుషులను ప్రోత్సహిస్తే వాళ్ళు అన్నారు లేడు అబ్బాయి తీసుకుపోతాడు నీకెందుకు వాడికి ఎంత మంది ఉంటే నీకెందుకు నీ బిడ్డను పంపించమని చెప్తున్నారు మేడం. ఓకే, ఇప్పుడు మీ అమ్మాయి ఏమనుకుంటుందండి, మీ పాప ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది? మా అమ్మాయి వద్దనుకుంటుంది మేడం, ఇక నాకు కాదు మమ్మీ అని చెప్తుంది మేడం. అంటే విడాకులు కావాలని అడుగుతుందా మీ అమ్మాయి? అవును మేడం, విడాకులు కావాలని అడుగుతుంది. దాన్ని మమ్మీ ఎట్లా చేయమంటారు మేడం? ఓకే అమ్మ, విడాకులు వేసుకుంటేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరే అక్రమ సంబంధం ఏర్పరచుకొని మీ అమ్మాయిని టార్చర్ పెడుతున్నారని చెప్తున్నారు. పైగా అలాంటి సంబంధాలు ఏర్పరచుకుంటే తప్పులేదు, అణిగిమణిగి ఉండాలని చెప్పేసి అంటున్నారు. ఇది కాకుండా 4-5 పెద్దల పంచాయతీలు కూడా జరిగినాయని చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీకు సాక్ష్యం కింద పనికొస్తాయి. కాబట్టి అబ్బాయికి ఇతర స్త్రీలతో సంబంధం ఉన్నది కాబట్టి ఇది క్రూయల్టీ క్రిందకు వస్తుందని చెప్పేసి, అంటే మానసిక హింస క్రిందకు వస్తుందని చెప్పేసి మీరు కోర్టులో డైవర్స్ పిటిషన్ వేసుకునేటటువంటి అవకాశం ఉంది. మేడం కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, మా మామయ్య గారు, మా మామయ్యకి వాళ్ళ నాన్న నుంచి వచ్చిందండి ఆస్తి. ఓకే,
దాన్ని ఇప్పుడు మేము మా మామయ్య గారు ఒక వీలునామా రాశారండి, వాళ్ళకి వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది. ఆ వీలునామా రాసిన తర్వాత ఆయన చనిపోయారు. 2000 సంవత్సరంలో మేము ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి ఒక ఫ్లాట్ ఉంటే. ఆ తర్వాత 2011లో ఆయన చనిపోయారు. 2000 సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేసుకున్నది చెల్లుద్దా అని అడుగుతున్నామండి. ఫ్లాట్ చెల్లుతుందండి, ఎందుకంటే వీలునామా ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి కాబట్టి ఎవరు క్వశ్చన్ చేయలేదు కాబట్టి తప్పకుండా మీకే చెల్లుతుంది, మీకే వస్తుందని, మీకు వచ్చింది కూడా ఆల్రెడీ. ఓకే ఓకే మేడం, మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పమ్మా. మ్యామ్ నేను నాకు చిన్న సమస్య మేడం. మా నాన్నకి ఒక 20 ఎకరాల భూమి ఉంటది మేడం. అయితే మా నాన్న చనిపోయిండు, మా అన్నయ్య మాకు 2 ఎకరాల భూమి రాపించిండు. ఓకే హలో, వింటున్నానమ్మా, చెప్పండి. 2 ఎకర్స్ ల్యాండ్ మీ అన్నయ్య మీకు ఇచ్చారు మేడం? 2 ఎకరాల భూమి రాపించిండు, కానీ తను అమ్మేసుకున్నాడు మాకు చెప్పకుండా. ఏది అమ్మేసుకున్నాడు? మీకు ఇచ్చింది అమ్ముకున్నాడా? ఆయన ఆయనకు ఉండేది ఆయన అమ్ముకున్నారా? మేడం, అంటే బాండ్ పేపర్ మీద మా అన్నయ్య వదిన అన్నయ్య కొడుకు అర్థమైందా? ఒక విషయం, ఒక నిమిషం ఆగండి. మీ నాన్నగారు ఏమన్నా వీలునామా రాశారమ్మా? రాయలేదు మేడం, వీలునామా రాయలేదు. ఎంతమంది పిల్లలు మీ నాన్నగారికి? ఎంతమంది పిల్లలు? 5 మంది పిల్లలు మేడం. 5 మంది పిల్లలు, వీలునామా రాయలేదు కాబట్టి ఎంతైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీలో 5గురికి కూడా సమానమైన వాటా వస్తుందమ్మా. వింటున్నారా? మీరు ఏదో రాశారంటున్నారు, రాయడం అన్నది ఉట్టిన పేపర్ల మీద రాయడం వేరే, బాండ్ పేపర్ మీద రాయడం వేరే, మీకు ట్రాన్స్ఫర్ చేయడం అన్న. మీకు ట్రాన్స్ఫర్ చేస్తేనే ఆ ప్రాపర్టీ మీకు వచ్చినట్లు. ఆ ప్రాపర్టీని మీకు సేల్ డీడ్ చేయడం కానివ్వండి, మీకు ట్రాన్స్ఫర్ చేయడం కానివ్వండి, ఇది చేసినప్పుడు మాత్రమే ఆ 2 ఎకరాల పొలం మీకు వచ్చినట్లు. ఏదో పేపర్ మీద రాసి ఇది నీకు రాసేసాను నీకు ఇచ్చేసానంటే కుదరదండి. అందుకని మీ అన్నయ్య మీకు రాసినటువంటి రాసిచ్చాడని చెప్పేటటువంటి 2 ఎకరాలు కూడా అమ్ముకున్నారు. ఇప్పుడు ఒక పని చేయండి, మీ నాన్నగారు వీలునామా రాలేదు కాబట్టి ఆ ఆస్తిని 5 వాటాలు చేసి సమానంగా పంచాలి. మీ అమ్మగారు ఉన్నారమ్మా? హలో, ఒకటి 5 సంతానం అని చెప్తున్నారు అమ్మ. మీ అమ్మగారు ఉన్నారా? మేడం కేసు వేసినాం మేము. ఇంకేంటి చెప్పండి. మేము 4 మకశల్లం కలిసి వేసినాము, మా అక్క పేరు ముందుగాల పెట్టినాము, మేము సైడ్ కొన్నాము. ఆమె ఆయనతో కుమ్మక్కయి, ఆమె ఒక్కరికి తీసుకొని డబ్బులు తీసుకొని ఆ కేసు విత్డ్రా చేసుకుంటా అంటుంది. మరి మా ముగ్గురికి ఏమైనా చెల్తుందా? మీ అక్క కేసు వేశారు, మీరు వేయలేదమ్మా. ఆ కేసులో మీరు పార్టీలు కాదా? హలో హలో, కేసు 5 కలిసి, ఒక్క నిమిషం ఆగండి అమ్మా. 5 కలిసి కేసు వేశారా? మీ పెద్దక్క మాత్రం వేసుకుందా చెప్పండి. సరే సమస్య చెప్పండి మేడం. చెప్పండి అమ్మా, ఎంతమంది కేసు వేసారమ్మా? పార్టీషన్ సూట్ వేసినట్టు అర్థమవుతుంది నాకు ఆస్తిని పంచమని. ఇప్పుడు ఏంటి మీ సమస్య? మీరు నడుపుకోవచ్చు అండి కేసు. ఒక వ్యక్తి విత్డ్రా అయినంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా విత్డ్రా అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 3 మాత్రం ఎవరైతే కేసును నడుపుకోదలుచుకున్నారో ఆ కేసును మీరు నడుపుకోండి. ఓకే, నడుపుకోవచ్చండి. ఓకే మేడం, మరో కాలర్తో మాట్లాడదాం. హలో 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 హలో, చెప్పండి. నా పేరు మాధు అండి, నా పిల్లలకి 3 ఇయర్స్ అవుతుంది, ఒక బాబు ఉన్నాడు. మా భర్తకి షాప్ ఉంది అని చెప్పి పెళ్లి చేశారు నాకు మా మమ్మీ డాడీ వాళ్ళు. నేను చదువుకున్నాను, బిటెక్ చేశాను. వాళ్ళు 1-2 ఇయర్స్ అవుతుంది నన్ను ఇంత నుంచి వంప చేశారు. చిన్నప్పటి నుంచి మా భర్త వాళ్ళ దగ్గరే ఉన్నారు, 2 ఆడపడుచులు, ఒక మా భర్త, నా మడి ఉన్నా, మా మధ్య ఉన్నాడు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? జాబ్ చేయట్లేదా మీ వారు?
జాబ్ చేయట్లేదు. చిన్నప్పటి నుంచి చదివించలేదు బట్టకు, చిన్నప్పటి నుంచి షాప్ లోనే చూస్తున్నా, షాప్ లోనే పని చేపించారు. ఇప్పుడు ఆస్తి అవన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి, ఏది ఇవ్వరట ఏం చేయరట, మన ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. 1 ఇయర్ అలా ఉన్నాను. ఇప్పుడు మా ఆడపడుచులు వాళ్ళు వీళ్ళు నన్ను కొట్టడము, ఇంట్లో ఇంటించడము అవన్నీ చేశారనమాట. అయినా కానీ నేను వచ్చి ఇంట్లోనే బయటే ఉండి మా భర్త ఏం పని చేయలేదు. మా భర్త మా మమ్మీ వాళ్ళతోనే ఏమున్నా ఏం చేసుకున్నా వాళ్ళతోనే ఉండి ఇట్లా అంటే డైలీ చూసుకుంటా వెళ్ళాను. ప్రతి రోజు 2 ఇయర్స్ అవుతుంది అట్లా. ఏం చేయమంటారు నన్ను అని? మరి మీ హస్బెండ్ ఏమంటున్నారమ్మా? మా హస్బెండ్ వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు. మా అత్తమ్మ ఆయన వాళ్ళ ఆడపడుచులు అత్తమ్మ మామయ్యకి ఎవరు లేరండి, ఇద్దరు ఆడపడు మేమే 4 పిల్లరము, వాళ్ళకి 4 పిల్లలు, మా దాంట్లో మా ఆయన ఒకరు. చిన్నప్పటి నుంచి అక్కడే అంటే వాళ్ళ అక్కడే పనిచేశారు. అంటే మీ వారు ఏ ఉద్యోగం చేయట్లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరే అతను ఉంటున్నారనమాట, అంతేనా? అంటే షాపు అని చెప్పి నాకు తెలియజేశారండి. రేపు పొద్దున దీని తర్వాత అంటే అది గవర్నమెంట్ నుంచి టెక్మో మోటార్స్ నుంచి వచ్చిన షాప్ అనమాట, నాకు అట్లా అని చెప్పి ఇచ్చి చేశారు. అది గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చింది, అట్లా చెప్పి చేశారు నాకు. నెక్స్ట్ దానికి ఏమని హక్కు ఉంటాయి నాకు వాళ్ళని అడగడానికి అని? ఏమ్మా ఏమీ హక్కులు ఉండవమ్మా, ఎందుకంటే మీరు మోసపోయారు. ఫస్ట్ ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడని చెప్పినప్పుడు ఆ ఉద్యోగం గురించి డీటెయిల్స్ తీసుకోవాలి. ఏదైనా వ్యాపారం చేస్తున్నాడని తెలిసినప్పుడు ఆ వ్యాపారం గురించి డీటెయిల్స్ తీసుకోవాలి. ఆ వ్యాపారం ఎవరికి సంబంధించింది, అతనికి ఎంత అసెట్స్ ఉన్నాయి, జీతం ఎంత ఇస్తున్నారు, లేకపోతే భాగస్వామ్యం ఏమన్నా ఉన్నదా, మరి భార్యను పోషించుకునేటటువంటి కెపాసిటీ ఉందా లేదా, అవన్నీ కూడా మీ పెద్దలు ఆలోచించుకొని పెళ్లి చేయవలసినటువంటి అవసరం ఉండేది. ఎనీహౌ మీ భర్త మిమ్మల్ని పోషించడం లేదు, మీ ఇంట్లో వాళ్ళు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని హింసిస్తున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అత్తే వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నాం, భువనగిరిలోనే ఉంటున్నాం. కానీ వాళ్ళతో ఏం సంబంధం ఉండదు. మా ఆయన వెళ్ళొస్తారు, మా మనమని కూడా వీళ్ళని నా కొడుకుని కూడా తీసుకెళ్తారు, కానీ నేను రావద్దు. అంటే కదమ్మా వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంట్లో లేరా, మీరు వేరే ఇంట్లో ఉంటున్నారా? అవునండి, నేను వేరే ఇంట్లో 1 ఇయర్ వరకు ఉన్నాను. మళ్ళీ నాకు ఇవన్నీ నాకు అన్నము అవన్నీ వెళ్ళడానికి నాకు అంటే డైలీ యూసేజ్ రావట్లేదు అని చెప్పి మళ్ళీ పంచాయతీ పెట్టి మళ్ళీ ఇంట్లో కానిచ్చారు. మళ్ళీ నా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ కొట్టియడము, నువ్వు అవసరం లేదు అనేటట్టు ఉంది నా ఆడపడుచు. అంటే ఏం చెప్పినా మా ఆడపడుచు ఒక మాట ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు మీరు వేరే ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉంటున్నారు చెప్పండి? నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. ఇలా అయితే నా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఒక నిమిషం, మీ అత్తగారిది సొంత ఇల్లేనా? సొంత ఇల్లేనండి. సొంత ఇల్లేనా? మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? హాస్టల్ చాలా హాస్టల్ ఉన్నాయి వాళ్ళకి. ఓకే, పిల్లలు అమ్మ మీకు పిల్లలు ఉన్నారా? ఒక బాబండి. ఓకే, ఒక పని చేయండి అమ్మ, మీరు డీవీసీ కేసు వేయండి భువనగిరిలో. అక్కడే మీకు సఖీ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. డీవీసీ కేసు వేసి మీరు రెసిడెన్షియల్ ఆర్డర్స్ పొందండి. అంటే మీ అత్తగారింట్లో మీకు ఒక రూమ్ ఏర్పాటు చేసేలాగా ఆర్డర్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మీ భర్త మీరు అందరు కూడా అక్కడే కలిసి జీవించారు కాబట్టి మీ భర్తను అడగండి ఒక రెసిడెన్స్ నాకు కల్పించాలని చెప్పేసి. దాంతోపాటు మెయింటెనెన్స్ ఆర్డర్స్ కూడా పొందండి. భువనగిరిలో ఉండేటటువంటి సఖీ సెంటర్ని మీరు అప్రోచ్ అవుతే అక్కడ మీకు తగినటువంటి న్యాయం జరుగుతుందమ్మా. ఓకే మేడం, ఈ ఉచిత న్యాయ సేవలు పొందాలంటే ఎవరిని ఎక్కడ ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చా? ఎస్, ఈ ఉచిత న్యాయ సేవలు పొందాలంటే అమ్మా ఏదైనా జిల్లా కోర్టు వ్యవహారం అయితే జిల్లా కోర్టు ప్రమిసెస్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆఫీసులు ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల స్టాఫ్ ఉంటారు. వీళ్ళు ఏ కేసు పోయి తెలుసుకున్నారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎవరిపైన కేసు పోయి తెలుసుకున్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా రాసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. రాసి వాళ్ళకి ఇచ్చి వీళ్ళకు ఉచిత న్యాయ సహాయం కావాలని చెప్పేసి దాంట్లో ఒక పార్ట్ రాసుకోవాలి. రాసుకొని ఉచిత న్యాయ సహాయం కావాలి అంటే వీళ్ళకు ఏ రకంగా అర్హులు, ఇందాక మనం చెప్పుకున్నాము, ఒక రకంగా ఫిజికలీ డిజేబుల్డ్, మెంటలీ డిజేబుల్డ్, షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైపు, అట్లాగే విక్టిమ్స్ అయినటువంటి వ్యక్తులు, లేకపోతే ఈ పీటా యాక్టులో ఉండేటటువంటి వ్యక్తులు అని చెప్పుకున్నాం కదా, ఇలాంటి వాళ్ళు, లేకపోతే వీళ్ళు ఎవరు కాకపోయినా బిలో పవర్టీ లైన్ వాళ్ళు, యాచకులు, వీళ్ళందరూ కూడా దీని కిందకి వస్తారనమాట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని మేము ఈ సెక్షన్ 12లో ఉండేటటువంటి ఈ కేటగిరీకి చెందుతాం కాబట్టి మాకు ఉచిత న్యాయ సహాయం అందించండి అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి ఆఫీసులో ఉండేటటువంటి స్టాఫ్ వీళ్ళు అప్లికేషన్ ఫార్వర్డ్ చేసుకుని దాన్ని ఆ లీగల్ సర్వీసెస్ అథారిటీకి సంబంధించి ఒక సెక్రటరీ గారు ఉంటారు, అతను సీనియర్ సివిల్ జడ్జి స్థాయి అధికారి అన్నమాట. వారికి పంపించినప్పుడు దాన్ని వారు అప్రూవ్ చేసినప్పుడు వీళ్లకు ఉచిత న్యాయ సహాయం అందించమని ఒక ప్యానెల్ ఆఫ్ అడ్వకేట్స్ ఉంటారు. ఒక అడ్వకేట్కు ఈ కేసును అలాట్ చేస్తారు. అలాట్ చేసినప్పుడు ఆ అడ్వకేట్ గారు వీళ్ళు రాసినటువంటి విషయాలను డీటెయిల్స్ అన్నీ కూడా చదువుకొని దాన్ని కేసుగా మలుచుకొని కన్సర్న్డ్ కోర్టులో కేసు వేసి వీళ్ళ తరఫున ఉచితంగా ఆ కేసును నడుపుతారనమాట.
నడిపినప్పుడు వీళ్ళకు ఇంకా ఏ రకమైన ఖర్చు ఉండదు, మంచి న్యాయ సహాయం కూడా లభిస్తుంది కాబట్టి ఆ కేసును వాళ్ళు సక్సెస్ఫుల్గా నడుపుకుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే మేడం, కాలర్ ఉన్నారు మాట్లాడదాం. హలో, హలో, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. మేము నా పేరు ఆశిష్ మేడం. ఓకే చెప్పమ్మా. మేము మా మదర్ ఫాదర్ చనిపోయి ఒక 10 ఇయర్ పెట్టి మ్యాగ్జిన్లో వింటూ ఉంటే. ఓకే, అయితే మాకు ప్రాపర్టీస్ కినా ఏం లేదు. మేము ఫ్లాట్ ఉండే, మా ఫాదర్ ఫ్లాట్ ఉండే, ఫాదర్ ఫ్లాట్ అడ్మిషన్ ఉంది. ఎవరు అమ్మారండి ఫాదర్ ఫ్లాట్? అంటే మమ్మీ ఉన్నప్పుడు అడ్మిషన్. ఓకే ఓకే, చెప్పండి. ఆ చెప్పండి. అయితే మమ్మీ కినా రీసెంట్లీ 2013 లో అనిపించింది. అయితే ఆ మనిషిని కొంచెం స్టడీస్ కినా చదువుకుంటున్నాం మేము. ఓకే, మమ్మీ చనిపోయినప్పుడు మా తాత చెప్పిన ఎక్కడ మీ పేరు మీద స్థలం రాగిందని చెప్పి ఉండే వీళ్ళకి. వాళ్ళ మమ్మీ చనిపోయినప్పుడు, మీ మమ్మీ చనిపోయినప్పుడు 2 ఎకర్స్ ల్యాండ్ రాసి ఇస్తామని వాళ్ళ తాతయ్య చెప్పారు. మీ తాతగారికి ప్రాపర్టీ ఉందమ్మా? రాసిస్తామని చుట్టాల ముందర మాటిచ్చిండే. మీ తాతగారు ఇచ్చారా? మీ అమ్మ నాన్నగారమ్మా? ఓకే, ఇప్పుడు ఏంటి సమస్య? మీ తాతగారు ఉన్నారా? ఇప్పుడు ఏమంటుందంటే మా తాత ఇంజనీరింగ్ రెడీ అని ఉంటుంది, మా మామ వద్దంటుంది. ఓకే, ఏమంటుందంటే నీకు ఎందుకు వస్తుంది అని. ఓకే, ఒక పని చేయండి అమ్మా, మీ అమ్మగారు ఎప్పుడు చనిపోయారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా రాస్తూ మీ తాతగారికి ఒక లీగల్ నోటీస్ ఇష్యూ చేయండి. ఇట్లా మీకు ఉండేటటువంటి ప్రాపర్టీలో మా అమ్మగారికి కూడా వాటా రావాలి. మా అమ్మగారు చనిపోయారు కాబట్టి మా అమ్మగారి వారసురాలు నేను కాబట్టి, మా అమ్మగారు చనిపోయినప్పుడు మాకు ఇంత ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి ఆ ప్రాపర్టీని నాకు తక్షణము సంక్రమింప చేయండి, లేకుంటే నేను చర్యలు తీసుకుంటాను లీగల్గా అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వండి. డైరెక్ట్గా కోర్టుకి వెళ్తే రిలేషన్స్ దెబ్బతింటాయి, వాళ్ళు కూడా ఎత్తుకు పయ్యెత్తులేస్తారనమాట. ఏదైనా నోటీస్ అంటే జస్ట్ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రిమైండర్ అండి. దాని వాళ్ళు ఏదన్నా ఇంకా ఎందుకు ఈ వ్యవహారం పెద్దగా అవుతుందని చెప్పేసి ఏదైనా మంచి బుద్ధి ఉన్న వ్యక్తులైతే కాసు కోస్తూ అమ్మాయికి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు నోటీస్ ఇవ్వండి, మీ తాతగారికి ఒక నోటీస్ ఇవ్వండి. లేకుంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ఏరియాకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గరికి, ఇప్పుడు మేము చెప్పేటటువంటి ఉచిత న్యాయ సలహా కేంద్రానికి వెళ్ళండి. అక్కడ కంప్లైంట్ ఇచ్చి ప్రీ లిటిగేషన్ కేసెస్ అంటూ వేసుకోవచ్చు అనమాట. అంటే మీరు ఎవరిపైనైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళను వాళ్ళు అక్కడికి పిలిపించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా తగినటువంటి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మరో కాలర్ ఉన్నారు. హలో, 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 చెప్పండి. చెప్పండి, వింటున్నాను, చెప్పండి. మా భార్య ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టేసి అబ్బాయి వెళ్ళిపోవడం అంటూ జరిగింది మేడం. నేను పనిచేస్తున్న ఏరియా నుంచి అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని అది పేట పడిపోయింది. తర్వాత నేను ఏదన్నా అంటానేమో అని చెప్పేసి అన్నట్లు అబ్బాయితో వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ మేము మిస్సింగ్ కేసు పెట్టేసి అమ్మాయినేమో పట్టుకున్నాము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మధ్యలో నేను చెప్పాను అనమాట మేడం, వచ్చి పెద్దలతో ఏదైనా మాట్లాడుకుని దాన్ని డిసిషన్ తీసుకో, ఊరికి ఇబ్బంది అవుతుంది అని అంటే వాళ్ళు ఆ విధంగా రావట్లేదు మేడం. ఫర్దర్ గా ఇప్పుడు మనం ఒక డైవర్షన్ తీసుకోవడానికి ఏం చేయాలి మేడం? పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, అట్లే పిల్లలు మనకు కావాలంటే మనం ఏ స్టెప్ తీసుకుంటే? ఓకే, ఒక పని చేయండి, ఎటు ఆల్రెడీ మీరు పోలీస్ కేసు పెట్టారు, మీ ఆవిడ పట్టుబడిందని చెప్పేసి అంటున్నారు, దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లు అవన్నీ కూడా మీ దగ్గర ఉండే ఉంటాయి, అవన్నీ బేస్ చేసుకుని ఆవిడకి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు విడాకులు ఇవ్వండి అని చెప్పేసి మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. ఇంకా పిల్లలు, మైనర్ పిల్లలు తల్లి దగ్గర ఉంటే రక్షణ ఉండదని చెప్పేసి మీరు పిల్లల కస్టడీ గురించి మీరు కోర్టును ఆశ్రయించి కేసు వేసుకోండి. పిల్లల కస్టడీ విషయంలో తల్లికి మీరు విజిటేషన్ రైట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే పిల్లలను తల్లికి ఇస్తేనేమో తండ్రి అప్పుడప్పుడు చూసే అవకాశాలు కోర్టు కల్పిస్తుంది, తండ్రికి ఇస్తేనేమో తల్లి అప్పుడప్పుడు చూసే అవకాశాలు కోర్టు కల్పిస్తుంది. కాబట్టి కస్టడీ ఆఫ్ మైనర్ చిల్డ్రన్ పిటిషన్ ఒకటి వేసుకోండి, దాంతోపాటు విడాకుల కేసు కూడా. ఇందాక మీరు చెప్పిన విషయాలకు సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాలన్నీ కూడా ఫైల్ చేసి డైవర్స్కు అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు. హలో, 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 చెప్పండి. మీ డౌట్ ఏంటో చెప్పండి లాయర్ గారికి. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. హలో, చెప్పండి అమ్మా, వింటున్నాను మేడం. ఏంటంటే మాకు మా మమ్మీని ఊరికే శుద్ర పూజలు అంటారు కదా, అవునమ్మా, శుద్ర పూజల ద్వారా వేధిస్తున్నారు, దానికి ఏమైనా లీగల్ యాక్షన్స్ ఏమైనా ఉంటాయా అని.
ఎవరు నివేదిస్తున్నారమ్మా, ఎవరు నివేదిస్తున్నారు? మా మమ్మీ. మీ మమ్మీ మిమ్మల్ని వేధిస్తున్నారా? కాదు, మా మమ్మీని, మా బాబాయ్ వాళ్ళని, మా పిన్ని వాళ్ళు. ఓకే, ఏమండి ఇలాంటి క్షుద్ర పూజల ద్వారా వేధిస్తున్నారు అని చెప్పి, అని దీనికి సంబంధించినటువంటి సపరేట్ చట్టాలు ఏమీ లేవమ్మా. కాకుంటే ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ అమ్మకు మానసిక క్షోభను గురి చేస్తున్నారు అని చెప్పేసి మీ బాబాయిలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. లేకుంటే ఇది కూడా ఒక రకమైన వైలెన్స్ కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేసి అలాంటి పనులు ఇక చేయకుండా ఆపండి అని చెప్పేసి కోర్టును మనం అడగొచ్చు. కాకుంటే దీంట్లో ఒకటి ఉందండి, క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి మీరు ఎవిడెన్స్లు తీసుకొని రాగలరా? ఏమన్నా చేతబడి చేశారని, మంత్రాలు వేశారని, ఎవిడెన్స్లు కోర్టుకు చాలా ముఖ్యమమ్మా. వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు మీ దగ్గర ఉంటే అప్పుడు కేసు వేసుకుంటే బాగుంటుంది, లేదా ఇలాంటివి ఆపండి అని చెప్పేసి ఏదైనా వేసుకుంటే అవకాశం ఉంటుంది. ఇది కోర్టుకు వెళ్ళి కోర్టులో విచారణకు వచ్చినప్పుడు మీరు ఎవిడెన్స్లు పెట్టుకోవాలి. ఎవిడెన్స్లు లేని పక్షంలో కేసు కొట్టివేసేటటువంటి అవకాశం ఉంటుందమ్మా. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు. హలో, హలో, మీ డౌట్ ఏంటో చెప్పండి లారు గారికి. మేడం, నేను సీతాఫలం మండి నుంచి వెరోనిక మాట్లాడుతున్నాను. చెప్పండి వెరోనిక గారు. మేడం, మా సిస్టర్ కి క్యాన్సర్ వచ్చి చనిపోయింది మేడం. ఒకతనికి 10 లక్షలు ఇచ్చారు మేడం, ఆయన బిజినెస్ మ్యాన్ అని, మా బావ గారు ఫ్రెండ్ ఆయన. అయితే నమ్మకంతో మంత్లీకి 15,000 ఇస్తాను, మీరు 10 లక్షలు ఇస్తే అని చెప్పి నమ్మకం చేపించి మా బావ దగ్గర తీసుకున్నారు. అయితే మా చెల్లెకి ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది మేడం, మా బావ గారు చనిపోయాడు. అయితే ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, తీసుకున్నట్టు బాండ్ పేపర్ మీద రాసిచ్చాడు. ఇంకా ఇప్పుడు మా చెల్లె చనిపోయింది, క్యాన్సర్ వచ్చింది, ఇట్లా డబ్బులు కావాలని అడిగితే వాడు ఏమో నా దగ్గర లేవని చెప్పి మాకు ఒక నోటీస్ పంపించాడు మేడం. ఏమని? అది నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు నేను కట్టలేను అని చెప్పేసి మాకు ఒక నోటీస్ పంపించాడు మేడం. మా చెల్లె బ్రతికినప్పుడు, ఇప్పుడు మా చెల్లె చనిపోయింది, 15 నవంబర్ చనిపోయిందండి. క్యాన్సర్ ఉంది, లంగ్ క్యాన్సర్ ఉంది మా చెల్లెకి. అయితే ఇప్పుడు వాడు కేసు వేశాడు మేడం. మేము కోర్టుకి వెళ్ళాము, మేము లంగరోజ్ పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్ళాము, ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి పిలిపించారు. పోలీసు వాళ్ళు పిలిపించి మాట్లాడుతున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నేనే నా బిజినెస్ అమ్మేశాను, నా దగ్గర ఏం లేదు. అతనికి చాలా ఆస్తులు ఉన్నాయి, ఇలా మార్వడి మేడం, మనకి చాలా ఆస్తులు ఉన్నాయి, ఇంకా ఇల్లు సొంతం కూడా ఉంది. ఒక నిమిషం అమ్మ, కేసు ఏమని వేశారు, ఎవరు వేశారమ్మ కేసు? ఆయనే వేశాడు మేడం కేసు. ఏమని ఆయన ఎందుకు కేసు వేస్తాడమ్మా? డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టి ఎందుకు కేసు వేశాడు అతను? అదే ఇవ్వద్దని చెప్పి ఆలోచనలో ఇప్పుడు మా బావ చనిపోయారు, ఎలాగో వచ్చింది, చెల్లికి క్యాన్సర్ వచ్చింది. అర్థమైందమ్మా, మీ బావ మీ చెల్లి చనిపోయారు, మీ బావగారు జీవించున్నప్పుడు అతనికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు, నెలకి ఇంత ఇస్తానని చెప్పేసి ఒప్పుకొని ఎగ్గొట్టాడు. ఓకేనా మేడం? అవును మేడం. ఇప్పుడు మీ సందేహం మీరు చెప్పండి. ఇప్పుడు వాడు డబ్బులు ఇచ్చాడు, బాబు ఉన్నాడు మేడం. ఇప్పుడు ఆ బాబుని ఎవరు చూసుకుంటాడు? బాబు ఇప్పుడు 17 ఇయర్స్ మైనర్, ఆయన చిన్న బాబు, ఆయనకి దిక్కు లేదు. ఆయనకి మేము మా చెల్లె బతికినప్పుడు సిపి ఆఫీస్ కూడా వెళ్ళాము, కమిషనర్ ఆఫీస్ కి బషల్ బాగా కూడా వెళ్ళాము. సార్ చూశాడు చెల్లెది ఆరోగ్యము, ఆయన స్టేట్ అంతా చూసి లెటర్ రాసి ఇచ్చాడు పిఎస్ కి. వాడు వాళ్ళు పిలిపించారు మేడం, పోలీసులు పిలిపించి మాత్రం సహకరించారు. కానీ ఈయనేమో నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేసుకుంటారు, నన్ను పెట్టుకుంటారా చేస్తారా అని అప్పటికే కేసు వేసేసారు. నా దగ్గర లేదు పైసలు, చేతులు ఎత్తేసాడు, పైసలు లేవని చోట్లో మాకు. అమ్మ నాన్న చనిపోయారు కాబట్టి వాళ్ళకు లీగల్ హెయిర్ మీ చెల్లి కొడుకున్నారని చెప్తున్నారు కాబట్టి మీ దగ్గర అతనికి అప్పిచ్చినట్లుగా అన్నీ కూడా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించి ఒక క్రిమినల్ కేసు పెట్టొచ్చు. తర్వాత సివిల్ కేసు కూడా, మనీ రికవరీ సూట్ అంటారమ్మా, ప్రామిసరీ నోట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి చీటింగ్ కింద కేసు పెట్టే అవకాశం ఉంటుంది. మనీ రికవరీ సూట్ అని చెప్పేసి మనీ సూట్ ఒకటి వేసుకునే అవకాశం ఉంటుంది. అతను మళ్ళీ కోర్టుకు వచ్చి సమాధానం చెప్పుకునేటటువంటి అవసరం ఏర్పడుతుంది. మీరు చెప్పండి, అతను నేను ఇవ్వలేనని చెప్పినప్పుడు అతనికి పలానా చోట ఇంత ప్రాపర్టీ ఉంది, ఇంత అసెట్స్ ఉన్నాయని చెప్పేసి కోర్టు వారి దృష్టికి తీసుకుని వెళ్ళండి. ఈ లోపల అతనికి ఎలాంటి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏ రకంగా ఇన్కమ్ ఉన్నదన్న విషయాలు కూడా మీరే కొంచెం డీటెయిల్స్ కూడా సేకరించు ంటే మీకు కోర్టులో పనికి వస్తాయమ్మా సాక్ష్యానికి. థ్యాంక్ యూ, చాలా విషయాలు మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది వాటి హెల్ప్ లైన్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.